ఎచ్చర్ల మండలం కొత్తపేట గ్రామ పంచాయతీ పనిలో టీడీపీ పార్టీ తరపు అభ్యర్థిగా పప్పల వెంకటరమణ గత సర్పంచ్గా నేను చేసిన అభివృద్ధి మాత్రమే కాకుండా సర్పంచ్గా మా పార్టీ అభ్యర్థి గ్రామానికి చేసిన సేవతో పాటు నేను అందరితో మమేకమై అభిమానాన్ని సంపాదించుకుని సర్పంచ్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. మేము చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తుందని పప్పల వెంకటరమణ ధీమా వ్యక్తం చేశారు. సర్పంచ్ అభ్యర్థి పప్పల వెంకటరమణ మూర్తి మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదవాడికి అందించిన పథకాలు నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని అన్నారు. పట్ల ఉన్నటువంటి అవగాహనతో గ్రామ అభివృద్ధి కోసం గ్రామంలో ఉన్న ప్రజల యొక్క సమస్యలు తీర్చడం కోసం నా వంతుగా నేను కృషి చేస్తూ నా వంతుగా నేను మా ముందు ఉన్నటువంటి పెద్దలైన అన్నీ శ్రీమన్నారాయణ గారి సారథ్యంలో అయితేనేమి అదే విధంగా మన పన్నాడు అప్పలనాయుడు గారి సారథ్యంలో అయితేనేమి గ్రామ అభివృద్ధికి గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి నా వంతుగా నేను కృషి చేస్తూ ఈ రోజు ప్రజలందరూ కూడా ఒకసారి మీరు చేయండి బాగుంటుందని చెప్పి ప్రజల కోరిక మేరకు ఈసారి నేను గ్రామ రాజకీయాల్లో డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేస్తూ గ్రామ రాజకీయాల్లో సర్పంచ్ అభ్యర్థిగా ఈ రోజు పోటీ చేస్తూ ఉన్నాను. అదే గ్రామ ప్రజలందరూ కూడా నా ఎందు మన్నించి నాకు ఈ ఒక అవకాశాన్ని ఇచ్చి గ్రామ సర్పంచ్ గా ఎన్నుకొని బాగా చదువుకున్నటువంటి విజ్ఞత ఉన్న వ్యక్తిగా నన్ను గెలిపించి గ్రామ అభివృద్ధికి నా వంతు సహాయంగా నేను కృషి చేయడానికి నాకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఆయన యొక్క రహస్యమైనటువంటి ఓటు ముద్రను అంటే వారికి మాత్రమే ఎవరికి ఓటేశామని తెలుస్తుంది తప్ప ఇంకెవరికి కూడా ఎవరికి ఓటేశారనే తెలిసే పరిస్థితి లేదు. మేము కొందరు గెలిపిస్తున్నారు, మీరు ఎవరికి ఓటేస్తారో మాకు తెలుస్తుంది కాబట్టి మేము మీకు ఆ ప్రభుత్వ పథకాలను కట్ చేస్తాం, అతి చేస్తాం, ఇది చేస్తాం అని బెదిరిస్తున్నారు. కానీ మీరు వేసే ఓటు మీకు మాత్రమే తెలుస్తుంది. మంచి వ్యక్తినైనటువంటి నన్ను ఎన్నుకొని గ్రామ అభివృద్ధికి మీ వంతుగా మీ సహకారం చేయవలసిందిగా కోరుతున్నాను.